రాబోయే 99 రోజులు నిర్దిష్టమైన కార్యాచరణతోని ప్రజల దగ్గరికి ముందుకు వెళ్తాం. ఇక కేసీఆర్ కేటీఆర్ యదవనో హరీష్ ప్రశాంత్ సనాసనో ఇంకొకరు ఇంకొకటనో అనాల్చిన పని మాకెవరికీ లేదు. మేము ప్రజలకు ఏమి చేస్తామో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తామో ఒక పాజిటివ్ నరేషన్ తీసుకెళ్లి ప్రజల దగ్గరికి వెళ్తాం. గతంలో మా ట్రాక్ రికార్డ్ చూడండి. 2004 నుంచి 2014 వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న మొదటి రోజే సంతకం పెట్టినాం. 1253 కోట్ల రూపాయల అప్పులు రద్దు చేసినాం. రైతుల మీద ఉన్న కేసులను తొలగించినాం. ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇస్తా అన్నాము. 25 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము. పోడు భూముల పట్టాలు ఇస్తా అన్నాము. 2006 అటవీ హక్కుల చట్టాన్ని సవరించి ఆ రోజు వాళ్ళందరికీ పేదలకు అరువులైన వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తామన్నాం. ప్రతి పేదవాడికి 2 లక్షల రూపాయలతోనే ఆ రోజు పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నాం. తప్పకుండా ఆరోగ్యశ్రీ ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పుడు ఈ చేతిలో మీకు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేయడం. మేము ఏ మాట చెప్పినామో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో సహా ఇచ్చిన ప్రతి గ్యారంటీని 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల అమలు చేసినాం. 2014 నుంచి 2024 వరకు మోడీ కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేయడం కావచ్చు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే ఈ రోజుకి 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి నరేంద్ర మోడీ గారు. ఇవ్వకపోవడం, స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తా అన్నది తేకపోవడం, ఇక్కడ ప్రజల సొమ్మంతా దోసి స్విస్ బ్యాంకులో దాచుకోవడానికి అదానికి అంబానికి లక్షల కోట్ల రూపాయలు దోసిపెట్టడం, దానికి విరుద్ధంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకురావడము, ఇట్లా మోడీ గారు మోసం చేస్తే దళిత ముఖ్యమంత్రి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, మైనారిటీల 12% రిజర్వేషన్లు కావచ్చు, గిరిజనుల 12% రిజర్వేషన్లు కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్లు కావచ్చు, ప్రతి అసెంబ్లీలో 100 పడకల ఆసుపత్రి కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చంద్రశేఖర్ రావు ఇచ్చిన ప్రతి హామీ నీటి మూటలుగా మిగిలిపోయినాయి. మోసపు మాటలుగా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరించండు చంద్రశేఖర్ రావు. అందుకే తెలంగాణ సమాజానికి, పాత్రికేయ మిత్రులకు, విశ్లేషకులకు, తెలంగాణ సమాజంలో ఉండే పౌర హక్కుల కోసం కొట్లాడేటోళ్లకు, పౌర సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు చూడండి. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖర్ రావు ట్రాక్ రికార్డు చూడండి. ఈ రెండింటిని బేరీస్ వేయండి. ఈ రెండింటి మీద మీడియాలో చర్చలు పెట్టండి. టీవీలలో సాయంత్రం పూట మీరు చర్చ పెట్టండి. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలను చూడండి. తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీలను అమలు చేసిన విధానాన్ని, రెండింటిని విస్పష్టంగా చర్చకు పెట్టండి. ఆ చర్చ ద్వారా 2023లో 100 రోజుల్లో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ఇవ్వబోతున్న గ్యారంటీ, అభయ హస్తం ఏ విధంగా అమలు జరగబోతుందో చెప్పదలుచుకున్నాం. ఇంకొక మాట, పదే పదే ఆ రాష్ట్రంలో ఉందా, ఈ రాష్ట్రంలో ఉందా, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయంగా ఒకే రకంగా ఉండాలంటారు. అసలు తాటి చెట్టు అంతా పెరిగితే మెదడు మోకాళ్ళల్లో ఉంటుంది అని పెద్దోళ్ళు చెప్తే నేను నమ్మలే, కానీ హరీష్ రావును చూసినాక అచ్చం అట్లనే కనిపించింది. ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సమూహమే భారతదేశము. రాష్ట్రాలు వేటికి వాటికి పరిపాలన చేసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్స్, కాంకరెంట్ సబ్జెక్ట్స్ 3 రకాలుగా విభజించినము. స్టేట్ సబ్జెక్ట్స్ అంటే రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే శాఖలు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆదాయం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో రైల్వేస్ కావచ్చు, టెలికాం కావచ్చు, ఇట్లాంటి ఎయిర్లైన్స్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని శాఖలు, డిఫెన్స్ కావచ్చు, ఇట్లా కొన్ని ముఖ్యమైన శాఖలు
కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అంటే జాతీయ స్థాయిలో ఆ నిర్ణయం జాతీయ ప్రయోజనాలను ప్రభావితం చూపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే నిర్ణయాలన్నీ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపము, అక్కడి ప్రజల యొక్క అవసరాలు, ఆ రాష్ట్రం యొక్క ఆదాయం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేసే పార్టీలు వాళ్ళ వాళ్ళ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి కార్యాచరణను తీసుకుంటారు. దానికి ఉదాహరణ హిమాచల్ ప్రదేశ్లో ఉండే వాళ్లకు విపరీతమైన చలి మంచు ఉంటుంది కాబట్టి చలి నుంచి మంచు నుంచి కాపాడుకోవడానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. దానికి సంబంధించిన రగ్గులు కావచ్చు, స్వెటర్లు కావచ్చు, హీటర్స్ కావచ్చు, ఇలాంటివి అక్కడ ప్రజలకు అవసరం. ఆ పక్కనే ఉండే రాజస్థాన్లో ఎడారి ఉంటుంది, ఇవన్నీ తీసుకొని పోయి ఎడారిలో ఉన్నోనికి ఇస్తే వాడు నెత్తి మీద కొట్టుకుంటాడా? హీటర్లు పెట్టుకొని వాడు ఏమైనా ఒళ్ళు గాల్చుకుంటాడా? అక్కడ తాగడానికి నీళ్లు కావాలి, వాళ్ళు చల్లగుండడానికి అవసరమైన ఏర్పాట్లు కావాలి. ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్నోడు ఆ ఇంట్లో ఉన్నోడే రెండింటిలో తేడా ఉంటుంది. ఒకడు ఫామ్లో హౌస్ కట్టుకుంటాడు, ఇంకొకడు హౌస్లోనే ఫామ్ పెంచుకుంటాడు వానుకున్న వెసులుబాటును బట్టి. ఇక్కడ ఇక్కడ ఉండే జనాభా ఇప్పుడు హిల్స్ హిల్ ఏరియాస్ ఉన్నాయి, సెవెన్ సిస్టర్స్ అంటారు కదా, మిజోరాం నాగాలాండ్ ఆ ప్రాంతాలను, అక్కడ ట్రైబల్స్ ఈశాన్య రాష్ట్రాలలో ట్రైబల్స్ ఎక్కువ. అక్కడ ఒక్కొక్క రాష్ట్రంలో 70% వరకు ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి. అక్కడ అవసరం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలను బట్టి అక్కడ నిర్ణయాలు తీసుకుంటు. ఇంకొక రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క అవసరాలను బట్టి, ఈ రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని బట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నిర్ణయాలు తీసుకునే అధికారం రాజ్యాంగం కల్పించింది. జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలే ఉండొద్దు, హరీష్ రావు వాదనట్లుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు జాతీయ స్థాయిలో తీసుకుంటే? కేంద్ర ప్రభుత్వం ఒక్కటి చాలు, మిగతా వాళ్ళంతా మున్సిపాలిటీస్ లాక సేవలు అందించేసి వాళ్ళ దగ్గర సేవల యొక్క పన్నులు వసూలు చేసుకుంటే అయిపోద్ది. ఇక విధానపర నిర్ణయాలు ఎందుకు, చట్టాలు ఎందుకు, శాసనాలు ఎందుకు, అసెంబ్లీ ఎందుకు? అంటే మీరు అసెంబ్లీలు రద్దు చేసేసి ముఖ్యమంత్రులు వద్దు, ప్రధానమంత్రి ఒక్కడు ఉంటే చాలు, జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే చాలు, అవి కింద అమలు చేస్తామని చెప్పదలుచుకున్నారు ఆ బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. ఆనాడు మేము ఉచిత విద్యుత్ ఇస్తానప్పుడు కూడా ఇదే చర్చ చేశారు, మిగతా రాష్ట్రాలలో అన్నారా అని. మరి రాష్ట్రంలో అమలు చేసినాం కదా. ఛత్తీస్గఢ్లో ఒడ్లు కొనడానికి ఇవాళ 2960 రూపాయలు కొంటున్నాడు క్వింటాల్. ఇవాళ సిపిఎస్ సిస్టమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేశారు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో. ఇవాళ గృహలక్ష్మి పేరు మీద కర్ణాటకలో ఇండ్ల అవసరాలకు ఉచిత విద్యుత్ ఇచ్చారు, మహిళలకు 2000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూను. అంటే నేను అనేది ఏంటంటే, బుర్ర లేకుండా మొండి వాదనలకు చేయకు హరీష్ రావు. నాకు తెలిసి నువ్వు పాలిటెక్నిక్ ఏదో చదువుకున్నట్టున్నావు, నువ్వు చదువురానోళ్ళలాగా మాట్లాడవు. చదువురానోళ్ళు కూడా చెప్తున్నారాయా, ఆ ఇంటోడే ఈ ఇంటోడు ఈ ఇంటోడే, నా ఇంట్లో నా సంసారం బట్టి చేసుకుంటా, నాకు వచ్చే ఆదాయాన్ని బట్టి చేసుకుంటా అని ఊర్లో చెప్తారు సామాన్యులు. ఆ ఊర్లోనే ఒక పెద్ద దొరలాగా అందరు బతకాలంటే కుదురుతుందా? సో ఇంటింటికే అవసరాలు మారుతున్నప్పుడు, ఇంటింటికి ప్రణాళికలు మారుతున్నప్పుడు రాష్ట్రాల అవసరాలు, ప్రణాళికలు, ఆదాయం వేరు. మన రాష్ట్రం యొక్క ఆదాయము, నువ్వు పెట్టింది బడ్జెట్లో 3 లక్షల కోట్లు, వాస్తవంగా 2 లక్షల 20 కోట్లు మనకు ఆదాయం ఉంది. 2 లక్షల 20 కోట్లు, 3 కోట్ల 60 లక్షల ప్రజలకు ఈ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం అమలు చేయాలి. ఈశాన్య రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలకు ఆదాయమే ఉండదు. ఇవాళ గోవాల 10-15 వేల కోట్లు ఉంది బడ్జెట్, 2 లక్షల 20 వేల కోట్ల ఆదాయం వస్తున్న తెలంగాణ రాష్ట్రంతో పాటు సమానంగా గోవాలో పథకాలు ఉండాలంటే ఎట్లుంటుంది? 15 వేల కోట్లు గోవా బడ్జెట్. ఇవాళ ఈడ 36 వేల కోట్లు లిక్కర్ ఆదాయం ఉంది, నీ పుణ్యమా అని. అన్ని రాష్ట్రాలలో 36 వేల కోట్ల లిక్కర్ ఆదాయం రాయాలంటే పడబెట్టి పైపు పెట్టి పోయాలి, తాగినా తాగకపోయినా పోసి గుంజుకొచ్చుకోవాలి. కాబట్టి బుర్ర లేని వితండవాదం చేయకండి. ఏ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపం,
అక్కడ ఉండే ఎండాకాలం వానాకాలం చలికాలాన్ని బట్టి అవసరాలు మారుతుంటాయి. ఆ రాష్ట్రం యొక్క అవసరాన్ని బట్టి అక్కడ ఉండే పేదలను బట్టి ఏమి సహాయం అందిస్తా పేదలకు మేలు జరుగుతుందో అది చేస్తాము. ఫైనల్గా ఇంకొక ఉదాహరణ చెప్పదలుచుకున్నా, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కట్టిన పన్నులల్ల 32% క్యాష్ రూపంలో మళ్ళీ రాష్ట్రాలకు ఇచ్చేది, మిగతాది దాదాపు ఒక 40 రకాల వెల్ఫేర్ స్కీమ్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేది. దాంతో కొన్ని ఇప్పుడు నేను చెప్పిన సమస్యల వల్ల హిమాచల్ ప్రదేశ్లో రగ్గులు ఇవ్వాల్సిన వాడు తెలంగాణ ఇస్తే నెత్తి మీద కొట్టుకుంటాడా అని ఇట్లాంటి అర్థం పడతాను లేని పథకాలు పెట్టొద్దని రద్దు చేసి నీతి ఆయోగ్ ఒక సూచన చేసింది. ఇట్లాంటి స్కీములు అయ్యి మీరు స్కీములు ఇక్కడ నిర్ణయాలు తీసుకోకండి, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం తీసుకుంటారు కాబట్టి ఈ పర్సంటేజ్ పెంచండి, స్కీములు రద్దు చేయండి అని 32% ఉన్న కేంద్ర ప్రభుత్వం యొక్క నగదు బదిలీ 42% మంచి కొన్ని పథకాలను రద్దు చేశారు. ఎందుకు? డైరెక్ట్గా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ నిధులు వాళ్ళ అవసరాలకు ఏ రకంగా వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని రాజ్యాంగంలోనే చెప్పిండ్రు. ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని, అంటే వివిధ రాష్ట్రాల యొక్క కలయిక సమూహమే భారతదేశము. వివిధ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల యొక్క అవసరాలను ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, చట్టాలు శాసనాలు చేసుకునే స్వేచ్ఛ అసెంబ్లీకి శాసనమండలికి ఇచ్చిండ్రు. కాబట్టి ఆ రాష్ట్రంలో ఉందా ఈ రాష్ట్రంలో ఉందా అని ఎర్రి మాటలు మాట్లాడి తిర్రిగా వ్యవహరిస్తే ప్రజలు ఇప్పటికే చిర్రెత్తి ఉన్నారు, చీల్చి చిత్తగడతారు. హరీష్ రావు బాబా మార్తలు ఇద్దరు కలిసి బిల్లారంగా లాగా తయారయ్యి రాష్ట్రం మీద వాడి దోసుక తింటున్నారు.